ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ప్రవేశపెట్టి తమ మానిఫెస్టోలు చూస్తే పదుల సంఖ్యలో పేజీలు వందల సంఖ్యలో హామీలు ఉంటాయి కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాట నవరత్నాలలోని ప్రతి హామీని నెరవేరుస్తున్నారని శ్రీకాకుళం జిల్లా ఎచ్ఎల్ల నియోజకవర్గం బంతుపేట పంచాయతీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పాదయాత్ర చేస్తూ ప్రతి సభలోనూ నవరత్నాల పథకాల కోసం విస్తృతంగా ప్రచారం చేసి తనదైన శైలిలో సామాన్యులకు దగ్గరయ్యారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నవరత్నాలు ప్రజలకు ఎంత చేరువయ్యాయి అంటే ప్రచద్దులు ఊహించని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చాయి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయడంతో తమ పంచాయతీలో ఎచ్ఎల్ శాసనసభ్యులు గొర్రె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచాయతీలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వం ద్వారా సహాయం అందుతుందని లబ్ధిదారు మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బొంతుపేట గ్రామ పంచాయతీ నా పేరు దామోదర్రావు మాకు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాల సంక్షేమ పథకాలన్నీ కూడా అతి చేరువలో ఇంటింటికి కూడా అందరం జరుగుతుంది అది దేనివల్ల అంటే మనకి కొత్తగా పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తున్నాయి దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పెన్షన్ కావాలంటే ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు దానికి ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా నెలకి ఫస్ట్ తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ అందించడం జరుగుతుంది అలాగే రైస్ రేషన్ బియ్యం కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా అవస్థలు పడి క్యూ లైన్లో నిలబడి ఉండేవారు చాలా అవస్థలు పడేవారు అలాగే మాకు పక్క హ్యామ్లెట్ గ్రామాలు బోరపేట పిన్నిడిపేట హ్యామ్లెట్ గ్రామాలు ఉన్నాయి ఆ హ్యామ్లెట్ గ్రామాల వాళ్ళు ఇక్కడికి రేషన్కి వచ్చి ఇబ్బందులు పడేవారు అది కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా ఇబ్బంది తీరి ప్రతి ఇంటికి కూడా ఫస్ట్ తారీఖున అది కూడా రేషన్ కూడా చేరడం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బొంతుపేట గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డది దీనికి కృషి చేసినటువంటి పంచాయతీ కొత్తగా ఏర్పడడానికి గొర్రెల కిరణ్ కుమార్ ఎమ్మెల్యే బొంత సూర్యనారాయణ గారు మా గ్రామస్తులైన మొత్తం సర్వే చేయించి పంచాయతీకి ఏర్పడడానికి కృషి చేశారు నవరత్నాలు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలు ప్రతి ఇంటికి ఏదో రూపాన ప్రతిఫలం అందుతుంది అలాగే మా గ్రామంలో రైతులు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరికీ రైతు భరోసా కూడా వర్తించింది మరి అలాగే ఉపాధి వేతన ఉపాధి హామీ పథకం రైతన్నలకి అనుసంధానం చేసి కూలీ పెట్టుబడి తగ్గించాలని జగనన్నని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా మా మూడు పంచాయతీల్లో అనుసంధానంగా గొలుసు కొట్టు చెరువులు ఉన్నాయి ఆరు చెరువులు మూడు పంచాయతీలకు సంబంధించి ఏడు హ్యామ్లెట్ విలేజ్లు ఉన్నాయి ఈ రైతన్నలకి ఇక్కడ బోరు సదుపాయం కానీ కాలువ సదుపాయం కానీ లేదు ఆ చెరువులకి కాలు అనుసంధానం చేసి మా రైతన్నల సమస్య జగనన్న తీరుస్తారని మరీ మరీ కృతజ్ఞ తెలుపుతూ కోరుకుంటున్నాం జిల్లా లావేరు మండలం బొంతుపేట గ్రామ పంచాయతీ నా పేరు బొంతు ధనలక్ష్మి జగనన్న పరిపాలనలో మాకు అమ్మ ఒడి పథకం కింద 15,000 రూపాయలు ఇచ్చారు అలాగే టైలరింగ్ ఇట్లో ఒక 10,000 ఇచ్చారు ఈ కరోనా టైంలో ఈ అమ్మ ఒడి 15,000 టైలరింగ్ ఇట్లో 10,000 జగనన్న చేయూత ఇట్గా మాకు ఆదుకున్నారు ఈ కరోనా టైంలో ఈ 10,000 10 లక్షల కింద మాకు ఆర్థిక సాయంగా సంతోషంగా ఉన్నాం మా కుటుంబం మొత్తం జగనన్న గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతూ తనకు రుణపడి ఉంటామని మేము ఆర్థికంగా బాగా సహాయం పొందాము మా అమ్మఒడి పథకంతో మా పిల్లలు చదువు బాగా సాగుతుంది టైలరింగ్ నేర్చుకునేందుకు నాకు 10,000 వచ్చినందుకు సంతోషము జగనన్నకి ఎప్పుడు రుణపడి ఉంటాము టైలరింగ్ గురండి 10,000 రూపాయలు అంటే ఈ టైంలో మాకు ఇది 10,000 కాదు 10 లక్షలే మాకు ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు అయితే కుటుంబశీలు మమ్మల్ని గుర్తించినందుకు ఇదే కాదు ఏ ఒక్క కార్యక్రమం తన అన్నదినికి ప్రతి ఒక్కటి కూడా అనుచనంలో నేను పలాన టైంకి పని చేస్తానంటే ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మా టైలర్లు అందరిని గుర్తించి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాకు ఈ టైలర్ గురించి ఇంత కార్యక్రమం చేయడం చాలా సంతోషం